మనం చెప్పబోతున్నాం పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయి గోచార గృహస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎలా ఉన్నాయి చెప్పబోతున్నాం అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ చూస్తున్నారు వేళల్లో చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎందుకంటే ఇలా చూస్తూ ఇలా డ్రాక్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా మాకు మీ యొక్క విలువైనటువంటి సబ్స్క్రిప్షన్ అవసరం ఎందుకంటే మా టెక్నికల్ టీం వాళ్ళు కెమెరా వాళ్ళు కానీ ఎస్ఈఓ వాళ్ళు కానీ టీవీ యాజమాన్యం కానీ అంతా కూడా మీకోసం శ్రమపడి ఇవన్నీ కూడా షూట్ చేసి మీకు అందించడానికి కోసం చాలా శ్రమ పెడతారండి బ్యాక్ ఎండ్లో చాలా శ్రమ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న సహకారం ఏమంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీరు ఇంకొక ఒక ఇద్దరు ముగ్గురికి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయడం సోషల్ మా మీడియాస్ చాలా ఉన్నాయి కదా ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను లేకపోతే ట్విట్టర్లోను వాట్సాప్లోను మీరు చూసిన ఆనందాన్ని ఇతరులకి పంచితే బాగుంటుందని ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రం ఇట్స్ నాట్ ఆర్డర్ ఓకే గృహస్థితులు ఎలా ఉన్నాయి మాకు ఈ నెల వ్యాపారం బాగుంటుందా ఉద్యోగం బాగుంటుందా వ్యవహారం బాగుంటుందా పెళ్ళి అవుతుందా పిల్లలు అవుతారా కొత్త ఉద్యోగాలు వస్తాయా విదేశాలకు వెళ్తామా బాగా చదువుతామా ఇవే టెన్షన్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉన్న టెన్షన్స్ ఇదే ఈ టెన్షన్స్లో ఒక్కొక్కసారి మనం ప్రెస్ట్రేషన్ కూడా అయిపోతాం ఈ యొక్క జాతకం అనేది బాగా చెప్తున్నాను బాగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే మీ పూర్తి ప్రొడిక్షన్ తెలియబడుతుంది కానీ మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క జాతకానికి మీ యొక్క రాశికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే మ్యాచ్ అవుతుంది కానీ మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఒక లగ్నం ఆ యొక్క రాశి నక్షత్రం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే మీ యొక్క పూర్తి రాశి ఫలితాలు తెలియడం జరుగుతుంది ఇందులో ఎన్ దీని వెనక ఇదొక లెక్కలండి ఇట్స్ మ్యాథ్స్ దీన్ని చక్కగా ప్రిడిక్ట్ చేసి లెక్కలు వేసి ఏ రాశికి ఎలా ఉన్నాయి ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ పాదంలో ఉన్నాయి దానివల్ల ఈ రాశికి వచ్చే ఫలితాలు ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ వర్షాన్ని ఆపలేం భగవంతుడు నిర్ణయించేశాడు మీ యొక్క విధి రాతను భగవంతుడు మీరు పుట్టినప్పుడే నిర్ణయం చేశారు అది జరగక తప్పదు కానీ మేము చెప్పి ఈ రాశి ఫలితాలు పడుతున్న వర్షానికి గొడుగు పట్టి కాస్త ప్రొటెక్ట్ చేయగలం మిమ్మల్ని కానీ పూర్తిగా ప్రొటెక్ట్ చేయలేము అది బాగా గుర్తుపెట్టుకోండి మీకు మీరు ఆ గ్రహస్థితులు అనుకూలంగా చేసుకొని దైవారాధనతో మీరు ముందుకు వెళ్ళండి మీరు చేయాలనుకున్న పని మీ తల్లిదండ్రులను పూజించండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి కులదేవాన్ని ప్రార్థన చేయండి విశ్వాసంతో ఉండండి హైందవ సంప్రదాయాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి మా సద్గురు జ్యోతిషాలయం కూడా ఎంతో కృషి చేస్తుంది దీనికి సద్గురు సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం గ్రహాలు ఈ నెల అంతా కూడా ఎలా ఉన్నాయి దాన్ని చూసుకొని మనం ద్వాదశ రాశిలోకి ఎలా చూస్తున్నాం గ్రహస్థితి ఎలా ఉందంటే మేషరాశిలో గురువు రాహు గురువు వక్రించి ఉన్నారు కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు రవి బుధులు సింహరాశిలో ఉన్నారు కుజుడు కన్యా రాశిలో ఉన్నాడు తులలో కన్యా రాశి ఉన్నాడు కుంభంలో చక్కగా శని వరించున్నాడు కాబట్టి ఈ నెల అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఏ రాశి వారికి ఎలా ఎలా ఉన్నాయో మనం మొదలు పెడతాం జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముడు రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే క్షణ చిత్తం క్షణమాయం ఈ నెల మీకు సాడే ఏడున్నర శని ఉన్నా శని ప్రభావం పెద్దగా మీ పైన ఉండదు కానీ ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఏంటి నేను ఏం చేస్తున్నాను నాకు అర్థమవుతుందా నేను చేసే పని నేను ఎందుకు ఇలా ఉన్నాను అని మీకు మీరే ఒక దీంట్లో ఉన్నారు ధనస్థానంలో గురువు రాహులు ఉన్నారు సప్తమ స్థానంలో కుజుడు ఉన్నారు దీనివల్ల పార్ట్నర్స్ వల్ల ప్రాబ్లం దంపతుల మధ్య ప్రాబ్లం దంపతుల మధ్య మనస్తాపాలు ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మాట పట్టింపులు ఎక్కువ ఉంటుంది వ్యాపారంలో కాస్త వృద్ధి కనబడుతుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం ఉన్నత పదవి పెన్షన్ వస్తుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందుతారు బంధువులలో కాస్త విరోధం వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త మిశ్రమం గృహయోగం అయితే ఉందని కూడా చెప్పొచ్చండి మీకు బుధాదిత్య యోగం ఉంటుంది కాబట్టి వాహనాలు నూతన వాహనాలు కొనే అవకాశం బాగా గుర్తు అండి బంగారు కొనే అవకాశం బంధువులతో ఆస్తులు కలిసి వచ్చే అవకాశం విదేశీయ యానం అంటే ఫారిన్ టూర్స్ వెళ్ళే అవకాశం అత్తమామల ద్వారా ఆస్తి పాస్తులు కలిసి వచ్చే అవకాశం దూర ప్రయాణాలు చేసే అవకాశం మిత్రుల్ని మిస్ అవుతారు అయ్యో మీ ఫ్రెండ్స్ అంతా కూడా దూరం అవుతున్నారని ఒక ఫీలింగ్ పెండింగ్ వర్క్స్ అన్ని కూడా కలిసి వస్తాయి మీకు మీనరాశి వారికి దైవం పట్ల పూర్తి నమ్మకం పెట్టండి సంతానం లేని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు వ్యాపారం చేసే వారు కొత్త ప్రయత్నాలు చేయకండి చేస్తున్న వ్యాపారమే చాలు ఉద్యోగ అవకాశాలకి అధికంగా ఉంది అందులోనూ విదేశీయ ఉద్యోగానికి అవకాశం క్రియేటివ్ ఫీల్డ్ వారికి చాలా అవకాశాలు లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం విద్యార్థులు కాస్త అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం నిర్ణయాలు చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏ కోర్సు తీసుకోవాలి ఏ యూనివర్సిటీ తీసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి హడావుడిగా ప్రయాణించే అవకాశాలు ఉండవచ్చు ఈ సమయాల్లో మీ యొక్క ఆధార్ కార్డులు పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా మర్చిపోకుండా మిస్ప్లేస్ అవ్వకుండా కాస్త చూసుకోవడం చాలా ముఖ్యము కుజరాహువులకి పూజ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మీకు ఆ స్వామివారి యొక్క కుజరాహువులు కంపల్సరీ కావాలి కళారంగం వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం అండి మీకు స్ట్రెస్ అవుతున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు పింక్ కలర్ లేదా ఆరెంజ్ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి మీకు శనివారం చాలా కలిసి వస్తుంది మీకు గత నెల శనివారమే ఈ నెల కూడా మీకు శనివారమే కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు మీకు చంద్రాష్టమం వచ్చింది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల ఏడు నిమిషాలు రాత్రి నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్ట్రమం ఉంది కాబట్టి ఆ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట పట్టింపుడు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దీనికి పరిహారం ఏం చేస్తే బాగుంటుంది శని భగవాన్ దేవాలయానికి వెళ్ళండి ఎందుకంటే సాడి శాతం అడుగుతుంది కాబట్టి ఆయన దగ్గరికి పోయి పంతొమ్మిది ప్రదక్షాల శని భగవానికి నవగ్రహ అట్ అన్నిటికీ కూడాను శనివారం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు రావుకాల సమయంలో ప్రదక్షిణం చేసి చక్కగా ఆమె వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనె దీపాలు వెలిగించి ఒక నల్లని చెప్పులు తొమ్మిది నంబరున్న చెప్పుల్ని దానంగా ఇవ్వండి ఇంకనూ సగల దోషాలు తొలగడానికి నవమూలిక సిద్ధదూపంతో ధూపం వేయండి మీనరాశి వార్తల మిశ్రమ ఫలితం ఉంది కానీ నోరు మాత్రం అదుపులో పెట్టుకోండి జాగ్రత్త మిత్రులారా మీరందరూ కూడాను ఈ మన రాశి ఫలితాన్ని ఈ నెల రాశి ఫలితాన్ని చూస్తున్నారు కదా మీకు ఒక చిన్న విన్నపం కూడా మేము చెప్తున్నాం ఇది ఎలా ఉంటుందంటే మీరు ఇతరుల జ్యోతిష్యులతో మీరు పొందిన అనుభవాన్ని ఇంకొక జ్యోతిష్యులతో మాట్లాడి వారిని తక్కువ చేసి మాట్లాడకండి ఈ టీవీలో వచ్చే జ్యోతిష్యం గోచార గ్రహస్థితిలో మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టిన డేటు టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో ఒక లగ్నం వచ్చింది చూస్తారా ఆ లగ్నాన్ని బట్టి మీ యొక్క వ్యక్తిగత జీవితం అనేది వస్తుంది తర్వాత మీరు మాట్లాడేటప్పుడు ఏమండి మీరు చెప్పింది ఇలా ఉంది అలా జరిగింది ఇలా జరిగిందని డిస్కషన్ చేసి మిమ్మల్ని యొక్క ఎనర్జీ వేస్ట్ చేయకండి ఇతరుల యొక్క టైం కూడా వృధా చేయకండి మళ్ళీ ఈ చేసేవాళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఫోన్ కాల్ చేసేటప్పుడు మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు దేనికోసం చేయాలనుకుంటున్నారు అనేదాన్ని వాట్సప్ చేయండి ఎందుకోసం మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటే మాత్రమే సంప్రదించండి లేదండి మేము చెప్తామండి మేము అప్పుడు పుట్టామండి మాకు పేర్లు తేదండి ఏదైనా చెప్పండి పేరు పట్టి జాతకం చెప్పడం ఉండదు అలా జరగదు అది మోసపూరితమే అది ఎక్కడ లేదండి మీరు పుట్టినప్పుడు సమయం ఉంటేనే అది ఖచ్చితంగా వస్తుంది దయచేసి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చేయకండి ఒకటి అదొకటి తర్వాత ఏదైనా మీ వివరాలు వాట్సప్ చేసి మేము చూసిన తర్వాత రిప్లై ఇస్తేనే ఇస్తే మేము ఇన్నిసార్లు చేస్తున్నాం మాకు లేపట్లేదు అవ్వట్లేదంటే కాదు వాట్సాప్లో మీరు వివరాలు కరెక్ట్గా పెడితే తప్పకుండా మీకు రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వస్తుంది తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకండి అంటే అది ఎక్కువ అడుగుతున్నారు దయచేసి దయచేసి నేను దానికి విరుద్ధం క్రమబద్ధీకరకమైనటువంటి తప్పులు చేసేవాళ్ళని ఖండించక తప్పదు మళ్ళీ మాకు బాగా ఆర్థికమైనటువంటి ప్రాబ్లం ఉందండి ఉద్యోగం చేయండి సార్ వ్యాపారం చేయింది సార్ కష్టపడండి సార్ మీ వ్యాప అప్పులన్నీ తీర్చండి మళ్ళీ విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ కాల్స్ విద్యార్థుల నుంచే వస్తుంది ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు దయచేసి కాల్ చేయకండి వీడియో చూడకండి ఏమండి మీరు ప్రచారం చేస్తున్నారు నేను మిమ్మల్ని అయితే వ్యక్తిగతంగా పిలిచి మరీ చూడమని చెప్పట్లేదు చూడకండి విద్యార్థులు చదవవలసిన సమయం మీరు బాగా చదవండి భారతదేశానికి ఒక గొప్ప చరిత్రను మీరు సృష్టించాలి పిల్లలు బాగా చదవండి జాతకం ద్వారా కాదు మీ యొక్క చదువు ద్వారా మీరు ఇంకొక రిక్వెస్ట్ పెద్దవాళ్ళు ఉంటారు చూసారా అరవై సంవత్సరాల వయసు నమస్కరిస్తూ చెప్తున్నాను మీరు అరవై సంవత్సరాల్లో సకల మంచి చెడు అన్నీ కూడా జీవితంలో అన్ని ఒడిదుడుకులు అన్నీ చూసేశారు మనవులు మనవరాలతో పాటు ఉంటారు కాబట్టి ఇక మీద మీరు దైవ ప్రార్థన చేయాలి ఎందుకంటే అరవై తెలుగు సంవత్సరాలను దాటి షష్టి పూర్తి అయిపోయింది కాబట్టి మీరు దైవ సమానులు అండి మీరు పెద్దవాళ్ళ ఇంట్లో కాబట్టి మీరు దైవ ప్రార్థన చేయండి మీ యొక్క సంతతి కోసం మీరు కూడా జాతకాన్ని అడగడం కంటే కూడా రాశి ఫలితాలను చూడండి కానీ జాతకం మీరు చూపించుకోవాల్సిన అవసరం లేదు సార్ వాస్తవానికి కూడా అమ్మ అందరూ కూడా వినండి ఇది ఒకటి పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే జాతకం కానీ జాతకం ఈ జీవితాన్ని మార్చదు విధాత ఆల్రెడీ మీరు పుట్టినప్పుడు రాసేశారు మీరు మీరు ఇలా 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 ఉంటుంటారని మేమేం చేస్తాము ఆ పడుతుంది కదా వర్షాన్ని ఆపలేం ఒక గొడుగు లాంటిది పెట్టి ఒక చిన్న పరిహారం చేసుకుంటే బాగుంటుంది అని మళ్ళీ ఈ పరిహారంలో కూడా ఈ దానాలు చేయండి ఆ హోమాలు చేయండి ఏమండి ఏ దేవుడు కూడా నాకు ఇది చేస్తేనే నీకు బాగు చేస్తానని ఏ దేవుడు చెప్పడండి దైవంతో కూర్చొని మాట్లాడండి పోయి కళ్ళు మూసుకొని భగవంతుడి దగ్గర ప్రార్థన చేయండి ఆ దేవాలయానికి వెళ్ళండి ఆ భగవంతుడితో మీకు ఏం కావాలో అడగండి మానసికంగా భగవంతుడు తీరుస్తాడు ఈ పరిహారాలు దానాలు ఇవన్నీ చేస్తేనే అవుతుంది అని అంటే ఏమో ఇది కూడా ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు కాబట్టి ఇది ఇలా చేసుకోండి దైవానికి అది మనం ఏమిస్తున్నాం నాకు చేస్తే అప్పుడు మీరు చేస్తే ఆయన చేసేస్తాడు చేయకపోతే చేయడా దైవానికి అలాంటిది ఉండదు అందరి మీద ఒకటే రకమైనటువంటి దృష్టి ఆయన పుట్టినప్పటి నుంచి మన యొక్క జీవిత పరమావధి వరకు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించి పంపించేశారు కాబట్టి అలాగే జరుగుతుంది దాంట్లో కాస్త మనం నడుస్తున్నటువంటి రోడ్లు బాబు ఈ అష్టాలు జరిగి అక్కడ స్పీడ్ బ్రేకర్ నాన్న జాగ్రత్తగా వెళ్ళు అంటాం ఆ స్పీడ్ బ్రేకర్ కనబడుతుంది అంతే దాన్ని దాటాల్సింది కూడా మీరే ఎగిరి దూకారా మీ బండి ఇబ్బంది అవుతుంది మీరు కింద పడతారు అంతే తేడా అది పడడం కంటే తప్పించుకోవడం ఎలా అనేది చెప్పడం జరుగుతుంది ఆస్ట్రాలజీ మళ్ళీ 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 చెప్తున్నాను ఆస్ట్రాలజీ జీవితం కాదు ఆస్ట్రాలజీ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే మళ్ళీ దయచేసి వాదనలు చేయకండి ఫోన్లు చేసి వాట్సప్ చేయండి మీకు ఏం కావాలో అది మీకు చెప్పడం జరుగుతుంది ఇంకా ఈ యొక్క ద్వాదశు రాసుల యొక్క ఫలితాలన్నీ కూడా ఆ భగవత్కృప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయమైనటువంటి తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ఒక ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించున్నారు మీరందరూ తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాలం ప్రార్థిస్తూ బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఎప్పుడు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను విజయవస్తువు